ृतायन महाभौम वियन महाभ विद्यायन महाभौम सर्वताहितयन महा హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మమాక సో ఈరోజు రోజు అయితే కనుక లక్ష్మీ పూజ ఎలా చేయాలి అనేది ఈ వీడియో అనమాట సో లక్ష్మీ పూజ అనేది మనకి శ్రావణ మాసంలో చేస్తాము అలాగే ఎవ్రీ ఫ్రైడే కూడా చేసుకుంటామండి అలాగే దీపావళి రోజున అమావాస్య రోజు అర్ధరాత్రి అంటే అమావాస్య రోజు సాయంత్రం మాటలు కూడా లక్ష్మీ పూజ చేస్తాం లక్ష్మీ పూజ అనేది ఎలా అయినా సరే చేసుకోవచ్చు అనమాట అంటే మనకి సో ఒకటే ప్రసాదం పెట్టి చేసుకోవచ్చు మన స్తోమతకి తగ్గట్టు అన్ని రకాల ప్రసాదాలు ఐదు రకాలు లేదంటే తొమ్మిది రకాల పెట్టి కూడా చేసుకోవచ్చు సో ఎవ్రీ ఫ్రైడే అయితే కనుక మనం పాయసం కాసి పాలతో చేసిందంటే మనకి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అలా కూడా చేసుకోవచ్చు సో నేను ఎలా చేశాను అనే వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే సో నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఉదయాన్నే లేచి మనం గుమ్మం బయట మనము ముగ్గు వేసుకుని అలాగే పువ్వులు మామిడాకులు అన్నీ పెట్టుకోవాలన్నమాట సో ఇదంతా అందరికీ తెలిసిందే దీనికోసం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు సో అలాగే మనం తలస్నానం చేసి ప్రసాదాలన్నీ రెడీ చేసుకోవాలన్నమాట సో తలస్నానం చేసి అప్పుడు ప్రసాదాలు మనం స్తోమతికి తగ్గట్టుగా అలాగే మన ఓపిక ఎంత ఓపుకుంటుందో మనకి అంత ఓపిక తగ్గట్టుగా ప్రసాదాలు ఐదు లేదా తొమ్మిది అలా మనకి ఎన్ని చేయగలిగితే అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట సో మనకి పాలతో పాయసం కాసిపెట్టినా సరిపోతుందండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట సో మనకి ఓపిక ఎంత ఉన్నదో అన్నీ చేసుకోవచ్చండి ఇక్కడ అయితే కనుక అన్నీ అలాగే పూజకి పూజకు అన్నీ కూడా రెడీ పెట్టేసుకుని ఇక్కడైతే నేను డెకరేషన్ స్టార్ట్ చేశానండి అది చిన్నది చూపిస్తున్నాను మీకు డెకరేషన్ అనేది ఈ క్లాత్ నేను బెగం బజార్లో తీసుకున్న ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట సో అలాగే మనకి బంతి దండలు అనేవి మనకి అక్కడే మార్కెట్లో దొరుకుతాయండి అవి తీసుకున్నాను ఇక్కడ చిన్న ఫ్లవర్స్తో వచ్చేసి మనకి ఇది లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది ఆ వీటితో నేను ఓమన్ రాస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ నేను ఓమ్ రాసిన తర్వాత అది దాని మీద పేట పెట్టి దేవుడి ఫోటో పెట్టేసరికి అది కవర్ అయిపోయింది యాక్చువల్గా సో హైట్ చూసుకోలేదు ఫస్ట్ నేను మన డెకరేషన్ అనేది మన ఇష్టం అండి మామూలుగా నార్మల్గా కూడా చేసుకోవచ్చు మనము అది మనం మనస్తృప్తి కోసం మనం చేసుకుంటాం అనమాట ఎంత నీట్గా చేసుకోవాలి ఇంకా అన్న వాళ్ళు ఇంకా నీట్గా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఫ్లోర్ మీద వాటర్ చిలకరించి పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేస్తున్నానండి లక్ష్మీదేవిని పూజించే ముందు మనకి విష్ణువుని కంపల్సరీ పూజించాలండి సో అందుకని చెప్పేసి పద్మ ముగ్గు వేసి దాని మీద సో పసుపు కుంకుమతో ఇలా వేసుకొని అప్పుడు పీట పెట్టాలన్నమాట సో లక్ష్మీదేవి మనం ఏది పూజ చేసినా సరే కంపల్సరీ ఇలా బియ్యి పిండితో ముగ్గు వేసి దాని మీద మనము ఇలా పేట పెట్టుకోవాలండి ఇలా పేట పెట్టిన తర్వాత దీని మీద నేనైతే ఫోటో పెడుతున్నానండి సో ఇక్కడ కూడా మనం వెండిది కావాలంటే వెండిది పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో సో నార్మల్గా ఫ్రేమ్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం అనమాట సో పెద్దగా కావాలనుకున్న వాళ్ళు మనం ఇప్పుడు శారీ ఇవన్నీ కట్ చేస్తున్నాం కదా అలానే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ కూడా నేను లైన్గా పెట్టేసుకుంటున్నానండి మనం ఎన్ని రకాల ప్రసాదాలు చేసామో అవి అలాగే ఫ్రూట్స్ అరటిపళ్ళు వచ్చేసి నాకు అనమ్మ అనమాట అలాగే ఇరగన అస్తం అరటిపళ్ళు అంటారు కదా అలాగా అలాగే వినాయకుడి దగ్గర కంపల్సరీ వినాయకుడి దగ్గర కూడా రెండు అరటిపళ్ళు పెట్టానండి మనం బెల్లం ముక్క కూడా పెట్టుకోవచ్చు పసుపు విఘ్నేశ్వర స్వామి దగ్గర ఇలా చేసుకుని దీపాలు అన్నీ కూడా నేను పక్కన ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి పెట్టుకున్నానండి మనకి ఏంటంటే ఫ్రూట్స్ అవన్నీ ఉంటే మనం అన్ని పెట్టుకోవచ్చు అనమాట ఫ్రూట్స్ అనేవి కూడా మనకి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకుని అప్పుడు మనం పూజ స్టార్ట్ చేయాలి యాక్చువల్గా పూజ స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ మనం పైకి లేవకూడదు కాబట్టి మనకు కావాల్సినవన్నీ అక్కడ నీట్గా సెట్ చేసుకుని అప్పుడు పూజ చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే మనం ప్రసాదాలు పాలతో కాసింది అంటే మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి పాయసము పర్వణం అంటారు అలా చేసుకోవచ్చు అంటే కూడా చాలా ఇష్టం పులిహార కుడుములు గారెలు ఇలా చేశానమాట నేను అలాగే సెలవిడి వడపప్పు మీకు ఓపిక తగ్గట్టుగా మీకు ఓపిక ఉంటే ఎన్ని రకాలైన సరే చేసుకోవచ్చు అండి ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు సో ఇలా చేసుకున్న తర్వాత అన్నీ రెడీగా పెట్టేసుకుని కింద కూర్చోకూడదనమాట నేల మీద కూర్చుని పూజ చేస్తే ఫలితం ఉండదు అంటారు అందుకని నేను ఒక క్లాత్ అయితే వేసుకున్నానండి ఫస్ట్ టైం పూజ ఆల్రెడీ లక్ష్మీ పూజ చే తెలుసు అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి వీడియో నో ప్రాబ్లమ్ ఫస్ట్ టైం చేసుకుంటున్నాము ఎలా చేసుకోవాలన్న వాళ్ళకి వీడియో బాగా యూజ్ అవుతుంది అనమాట ఒక క్లాత్ వేసి దాని మీద కూర్చుని ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేసుకుని శుక్లం భరదనం అది చదువుకుంటూ మనం తర్వాత దీపారాధన చేసుకోవాలండి ఆచమనీయం కూడా చేయాలన్నమాట సో ఆచమనీయం చేసి దీపారాధన చేసి దీపారాధన కుందులకి కుంకుమ పెట్టి నమస్కరించుకుని వెలిగించుకోవాలి వెలిగించుకోవాలన్నమాట సో ఇక్కడ శారీ ఒకటి కొత్త కొత్తది అనమాట మనం ఏ చీర అయితే కట్టుకుంటామో దాంతోపాటు కొత్త శారీ కూడా అక్కడ పెట్టాలన్నమాట పసుపు విఘ్నేశ్వర స్వామిని చేసుకుని అంటే మనం పసుపు వినాయకుడిని చేసుకోవాలండి ఫస్ట్ ఏ పూజ చేసినా కంపల్సరీ ఆ వినాయక పూజ అనేది కంపల్సరీ అనమాట అలాగే పసుపు వినాయకుడిని చేసుకుని అక్కడ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ దానికి పూజ చేయాలన్నమాట అక్కడ వినాయకుడికి సో అలాగే కలసి పూజ అనమాట అందులో మనకి మీకు తెలియకపోతే వరలక్ష్మి వ్రతకల్పం అని ఉంటుందండి ఆ వ్రతకల్పం బుక్ తీసుకోవచ్చు అనమాట ఆ లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు అది చేసుకున్నమాట కలసి పూజ అంటే మనకి గంగేచ యుమునేచ నర్ సింధు నర్మద కావేరి అని చెప్పేసి మనం అక్షింతెల పువ్వులు అన్నీ వేసి క్లోజ్ చేసి ఆ మంత్రాన్ని చదువుకుంటే మనకి తర్వాత వాటర్ని ప్రసాదాల మీద దేవుడి మీద మొత్తం అక్కడ ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ మీద వాటర్ని చదువుకుని లాస్ట్లో మన మీద కూడా చల్లుకోవాలన్నమాట ఇలా చదువుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసి వినాయకుడికి పసుపు వినాయకుడికి ఫస్ట్ మనం గణపతి అష్టోత్తరం ఉంటుంది కదండి అది చదువుకుంటూ మీ ఇష్టం అనమాట నార్మల్గా చదువు ఎంత ఓపిక మనం ఓపిక మొత్తం బుక్ అనే చదువుకోవచ్చు లేదంటే మనకి లక్ష్మీ అష్టోత్తరం ఎలా చదువుకోవచ్చు అనమాట ఇక్కడైతే గణపతికి గణపతి అష్టోత్తరం చదువుతూ గణపతికి ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలండి అక్షింతలు పువ్వు వాటిలతో పూజ చేస్తున్నాను అనమాట నేను సో ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం లక్ష్మీదేవికి పూజ చేయాలండి అంటే ఏ పూజ చేసినా సరే ఫస్ట్ గణపతికి కంపల్సరీ పూజ చేయాలండి పసుపు గణపతిని చేసి పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజ చేసినా సరే వాళ్ళకి పూజ చేయాలన్నమాట సో ఇక్కడ పసుపు గణపతికి అయిన తర్వాత మీకు ఓపిక ఉంటే కనుక విష్ణు సహస్రనామం చదువుకోవచ్చండి మీకు వచ్చు అని అంటే కనుక లేదంటే మనం ఫోన్లో కూడా అలా పెట్టుకోవచ్చు అనమాట సో విష్ణుదేవిని కూడా మనం మనసులో తలుచుకుని నమస్కరించుకుని తర్వాత మనం లక్ష్మీదేవికి అనేది పూజ చేయాలన్నమాట సో మనం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు కంపల్సరీ విష్ణుదేవిని కూడా తలుచుకోవాలండి సో ఇక్కడ నేనైతే కనుక లక్ష్మీ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం ఆ వ్రతకల్పం అంతా చదివానండి దాని తర్వాత కొబ్బరికాయ నమస్కరించుకుని సో కొబ్బరికాయ కూడా కొట్టాను అనమాట ఇక్కడ ఏంటంటే మనకి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారండి ఇలాగే చేయాలని ఏం కాదు మీకు నచ్చితే ఎలా అయినా సరే చేసుకోవచ్చండి ఆ రెండు చేతులు నమస్కరించి మనకి ఏ మంత్రాలు రాకపోయినా మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్నటువంటి కోరిక కోరికని ఏం తప్పు చేసినా మీరే క్షమించండి అని చెప్పేసి తలుచుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా సరిపోతుందండి సో వస్తే కనుక మీరు మంత్రాలు బుక్స్ అన్నీ చదువుకోవచ్చు అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత నేను హారతి ఇస్తున్నానండి హారతి ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం కూర్చుని ఇవ్వకూడదనమాట సో హారతి ఇవ్వాలి అలాగే హారతి కూడా చుట్టూ తిప్పుతూ ఇస్తాం కదండి అలా తిప్పకూడదు హారతి ఏంటంటే ఒక ఫ్లవర్ తీసుకుని గంటకూడదు మనం ఒక ఫ్లవర్తో మాత్రమే దేవుడికి ఇవ్వాలి తర్వాత మనం తీసుకునేటప్పుడు ఆ ఫ్లవర్తో వాటర్ని హారతి పక్కన వదిలి అప్పుడు మనం తీసుకోవాలి సో ఎవరికన్నా ఇంకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి పూజ అనేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఒకలా చేస్తారు రాయలసీమలో ఒకలా చేస్తారు కోస్తాంధ్రలో ఒకలా చేస్తారు అంటే మేమున్న ఏరియాలోనే పక్క వాళ్ళు ఒకలా చేస్తారు మేము ఒకలా చేస్తామన్నమాట పూజ అనేది ఒక్కొక్కళ్ళు ఒక చిన్న చిన్న చేంజింగ్స్ ఉంటాయండి పూజ చేసేటప్పుడు దేనికి బ్యాడ్ కామెంట్ అయితే మనం చేయకూడదు సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పూజ చేసుకుంటారు అనమాట కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి తెలియదు అన్న వాళ్ళు సో సింపుల్గా మనం పాలతో పాయసం కాసు కూడా చేసుకోవచ్చండి నో ప్రాబ్లం దేవుడు మనకి ఇన్ని ఐటమ్స్ చేయండి అని ఏమీ ఉండదు సో మన మనస్తృప్తి కోసం మనం చేసుకుని పూజ చేస్తామన్నమాట సో అలాగే ఇక్కడ మనకి కలసం కూడా పెట్టుకుంటామండి సో నేనైతే కలసం పెట్టలేదు కలసం అనేది మనము కలసంలో వాటర్ పోస్ పెట్టుకోవచ్చు లేదంటే రైస్ రైస్ వేసి కొబ్బరికాయ పెట్టి మామిడాకులు పెట్టి కూడా పెట్టుకోవచ్చు అనమాట చీర ఏంటంటే మనం కొత్త చీర కట్టుకుని కూర్చుని పూజ చేసుకోవాలండి అలాగే ఇక్కడ ఏంటంటే అక్కడ పెట్టుకునేది కూడా కొత్త చీర అనమాట కొంతమంది నార్మల్గా ఆల్రెడీ కట్టుకున్న చీర కట్టుకుంటారు సో అక్కడ వచ్చేసి మనకి దేవత దగ్గర పెట్టినప్పుడు చీర జాకెట్ అలాగే పువ్వులు గాజులు అన్నీ పెట్టుకుంటారు అనమాట చెప్తున్నాం కదా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అలా చేసుకుంటారనమాట సో నేనైతే నా పూజ ఇలా చేసుకున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే ఒకవేళ మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి సో ఇది లక్ష్మీ పూజ నేను దీవాలి రోజున చేశానండి అంటే మనకి సేమ్ ఇలాగే మనకి వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసంలో చేసుకోవచ్చు ఎవ్రీ ఫ్రైడే చేసుకున్న మన ఓపిక మన స్తోమతికి చెప్పాను కదండి మనకి ఓపిక ఉంటే కనుక ఇన్ని ఐటమ్స్తో కూడా ఎవ్రీ ఫ్రైడే చేసుకోవచ్చు లేదంటే పాలతో కాసిన పాయసంతో కూడా చేసుకోవచ్చు ఇంకా మనకి ఓపిక ఉంటే లలిత సహస్రనామం ఇలాంటివి కూడా చదువుకోవచ్చు అనమాట మీకు వస్తే కనుక అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత మనం మన హస్బెండ్కి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి అక్షింతలు వేసుకుని అలాగే మన ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే ముత్తైదువులకు కూడా సో మనము ఎవరికైనా పెద్దవాళ్ళకి పిలిచి తాంబలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంటే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ యూ కప్ స్మైలింగ్